ओम नमो भगवते वासुदेवाय अंदर की शुभोदयम अस्मद्गुरुभ्यो नमः। श्रीमन्नारायणीयंलो 21వ సర్గా జంబూద్వీపాదులలో భగవత ఆరాధన గురించి పాడుకుందాం మరియు తాత్పర్యాన్ని చదువుకుందాం। ముందుగా కృష్ణస్వామిని ప్రార్థిద్దాం। కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేశ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి। ఇప్పుడు 21వ సర్గలోని 1వ శ్లోకాన్ని పాడుకుందాం। मध्योद्भवे भुव इलावृतनाम निवर्षे गौरी प्रधान वनिता जनमात्र भाजी शर्वेण मंत्रनुतिभिः समुपास्यमानं संकर्षणात्मकमदीश्वर संश्रये त्वाम्। భూమండలానికి మధ్యలో ఇలావృతము అనే ప్రాంతం ఉన్నది। ఆ ప్రాంతంలో గౌరీదేవి నాయకురాలిగా స్త్రీలు మాత్రమే నివసిస్తూ ఉంటారు। అక్కడ వెలసిన శివుడు నిన్ను వేద మంత్రాల స్తోత్రాలతో సేవిస్తున్నాడు। అట్టి నీ సంకర్షణ రూపాన్ని నేను ఆశ్రయిస్తాను। 2వ శ్లోకం। భద్రాశ్వనామక ఇలావృత పూర్వవర్షే భద్రశ్రవోభి ఋషిభిః పరుణూయమానం కల్పాంతగూఢ నిగమోద్ధరణ ప్రవీణం ధ్యాయామి దేవహయ శీర్షసనుం భవంతం। ఇలావృతానికి తూర్పు భాగంలో భద్రాశ్రవం అనే వర్షఖండము భూఖండము ఉన్నది। అక్కడ భద్రశ్రవసులు అనే ఋషులు జలప్రళయంలో మునిగిన వేదరాశిని ఉద్ధరించిన హయగ్రీవ రూపంలో నిన్ను విశేషంగా స్తుతిస్తూ ఉంటారు। అట్టి హయగ్రీవ రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను। 3వ శ్లోకం। ధ్యాయామి దక్షిణగతే హరివర్ష వర్షే ప్రహ్లాద ముఖ్య పురుషై పరిసేవ్యమాణం ఉత్తుంగ శాంతదవళాకృతిమేక శుద్ధాత్ జ్ఞానప్రదం నరహరిం భగవన్ భవంతం। ఓ భగవాన్, ఇలావృతానికి దక్షిణాన హరివర్షం అనే ప్రాంతం ఉన్నది। ప్రహ్లాదుడు మొదలైన మహాపురుషులు సేవించే శాంత ప్రవృత్తితో తెల్లని రంగులో శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించే నీ నరసింహాకృతి అక్కడ వెలసి ఉన్నది। అట్టి నీ రూపాన్ని నేను ధ్యానిస్తున్నాను। 4వ శ్లోకం। వర్షే ప్రతీతి లలితాత్మనికేతుమాలే లీలా విశేష లలిత స్మిత శోభనాంగం లక్ష్మ్యా ప్రజాపతి సుతైశ్చ నిషేవ్యమాణం తస్యా ప్రియాయ ధృతకామతనుం భజేత్వం। ఇలావృతానికి పశ్చిమాన కేతుమాల అనే ప్రాంతం ఉన్నది। ఆ ప్రాంతంలో లీలా విలాస లలిత మందహాస రూపుడవైన నిన్ను లక్ష్మి ప్రజాపతి పుత్రులు అనగా బ్రహ్మ మానసపుత్రులైన సనక సనందనాదులు సదా సేవిస్తూ ఉంటారు। మహాలక్ష్మి ప్రత్యర్థం మన్మథ స్వరూపం దాల్చిన నిన్ను ఓ దేవ నేను కూడా సేవిస్తాను। 5వ శ్లోకం। రమ్యే ప్యుదీచి ఖలు రమ్య కనామ్ని వర్షే తద్వర్షనాథమనువర్య సపర్యమాణం భక్తైకవత్సలమమత్సరహృత్సుభాంతం మత్స్యా కృతిం భువననాథ భజే భవంతం। ఇలావృతానికి ఉత్తర ప్రాంతంలో కల రమ్యకము అనే ప్రదేశానికి అధిపతి వైవస్వతమనువు, అక్కడ నీవు మత్స్య రూపంలో కొలువై ఆ మునుల సేవలను అందుకుంటూ ఉంటావు। పరిశుద్ధుల హృదయాలలో ప్రకాశిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి ఓ భువననాథ, నేను నిన్ను సదా సేవిస్తూ ఉంటాను।
ఆరవ శ్లోకం. వర్షం హిరణ్మయ సమాహ్వయ మౌత్తరాస్ ఆసీనమద్రిధృతి కర్మఠ కామఠాంగాం సంసేవసే పితృగణ ప్రవరోర్యమాయం తం త్వాం భజామి భగవన్ పరచిన్మయాత్మన్. ఆ రమ్యకానికి ఉత్తర భాగంలో హిరణ్మయమనే ప్రదేశంలో నీవు మందర పర్వతాన్ని అలవోకగా మోసిన కూర్మరూపాన్ని దాల్చి కొలువై ఉన్నావు. పితృగణాలలో ఉత్కృష్టుడైన ఆర్యముడు సదా సర్వవేళలా నిన్ను అక్కడ కొలుస్తూ ఉంటాడు. విశుద్ధ జ్ఞాన స్వరూపుడవైన నిన్ను, ఓ భగవాన్, నేను కూడా ఆ రూపంలో నిన్ను సేవిస్తాను. ఏడవ శ్లోకం. కించోత్తరేషు కురుషు ప్రియయాధరణ్య సంసేవితో మహిత మంత్రనుతి ప్రభేదై దంశ్రాగ్రగృష్ట ఘనపృష్ట గరిష్టవర్ణ త్వం పాహి విజ్జనుత యజ్ఞవరాహమూర్తే. ఉత్తర కురుభూములలో నీ దేవి అయిన భూదేవి సేవిస్తూ ఉండగా మహిమతో కూడుకున్న మంత్రాలతో వివిధ స్తుతులతో కొనియాడబడుతున్న నీ యజ్ఞవరాహ రూపము దంశాగ్రం మేఘాలను సైతం చూర్ణం చేయగల ఉన్నతమైనది. అటువంటి నీ రూపాన్ని నేను సేవించి నిన్ను వేడుకుంటున్నాను, నన్ను పరిరక్షించు. ఎనిమిదవ శ్లోకం. యామ్యాం దిశం భజతి కిం పురుషాఖ్యవర్షే సంసేవితో హనుమత దృఢభక్తిభాజ సీతాభిరామ పరమాద్భుత రూపశాలి రామాత్మక పరిలసన్ పరిపాహి విష్ణో. ఓ విష్ణుమూర్తి, దక్షిణ దిశలో ఉన్న కిం పురుష సీమలో అత్యద్భుతమైనది సీతాదేవికి ప్రమోదం కలిగించేది అయిన శ్రీరాముడి రూపంలో విరాజిల్లుతుంటావు. అక్కడ దృఢభక్తితో హనుమంతుడు నిన్ను సేవిస్తూ ఉంటాడు. అట్టి శ్రీరామ రూపు దాల్చిన నీవు నన్ను రక్షించు. తొమ్మిదవ శ్లోకం. శ్రీనారదేన సహ భారత ఖండముఖ్యై తం సాంఖ్యయోగనుతిభి సముపాస్యమానః ఆకల్పకాలమిహ సాధు జనాభిరక్షి నారాయణో నరసక పరిపాహి భూమన్. ఓ ప్రభు, భరతఖండంలో నీవు నరుడికి సకుడవైన నారాయణుడిగా అవతరించావు. అక్కడ సాధుజనాన్ని రక్షించడానికి కల్పాంతం దాకా ఉంటావు. సాంఖ్యయోగతత్వ ప్రతిపాదకాలైనటువంటి స్తోత్రాలతో నారదాది మహామునులు స్తుతిస్తూ ఉండగా నిన్ను అక్కడ సేవిస్తూ ఉంటారు. అట్టి నీవు నన్ను కాపాడు. పదవ శ్లోకం. ప్లాక్షేర్క రూపమై చాల్మల ఇండు రూపం ద్వీపే భజంతి కుశనామనివహ్నిరూపం క్రౌంచేంబు రూపమథ వాయుమయం చ శాఖేత్ తాం బ్రహ్మరూపమై పుష్కరణాం నిరోకాః. ఓ దేవా, లక్షద్వీపంలో సూర్యుడి రూపంలో, షాల్మల ద్వీపంలో చంద్రుడి రూపంలో, కుశద్వీపంలో అగ్ని రూపంలో, క్రౌంచద్వీపంలో జలరూపంలో, శాఖద్వీపంలో వాయురూపములో, పుష్కరద్వీపంలో బ్రహ్మరూపముగా జనులు నిన్ను సేవిస్తూ ఉంటారు. పదకొండవ శ్లోకం. సర్వైర్ధ్రువాదిభిరుడు ప్రకారైర్గ్రహైశ్చ సర్వైర్ధ్రువాభిరుడు ప్రకారైర్గ్రహైశ్చ పుచ్చాదికేప్యవయవే శబికల్ప్యమానైః స్వం శింశుమారవ పుష మహతాముపాస్యాః సంధ్యాసురుంది నరకం మమ సింధుచాయిన్. పాలసముద్రంలో పవళించిన దేవా, మహనీయులు నిన్ను శింశుమారమనే గొప్ప చేపగా భావించి ఆ శరీరంలోని అవయవాలందు అశ్విని మొదలైన నక్షత్రాలను, మీనము మేషము ఇత్యాదులైన రాశులను, ధ్రువము మొదలైన మండలాలను, సూర్యాది గ్రహాలను కల్పించుకొని సదా త్రిసంధ్యాలలో నిన్ను సేవిస్తూ ఉంటారు. అట్టి నీవు నా నరక బాధలను తొలగించు. పన్నెండవ శ్లోకం. పాతాళమూల భువిశేష తనుంభవంతం లోలైక కుండల విరాజి సహస్ర శీర్షం నీలాంబరం దృసహలం భుజగంగనాభీర్ జుష్టం భజే హరగదాన్ గురుగేహనాథ. ఓ దేవా, ఓ గురువాయురుపురాధీశ,
పాతాళంలో నీవే అయిన ఆదిశేషుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. 1000 పడగలతో, ఒక కుండలముతో, నీలాంబరముతో, చేత నాగలి రూపంలోని ఆయుధంతో నాగకాంతలు సేవిస్తూ ఉండగా నీవు విరాజిల్లుతున్నావు. అట్టి నీ ఆదిశేషమూర్తిని నేను కూడా సేవిస్తాను. నా రోగాలను బాపు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.